మీరు అనుకుంటా ఉంటారు, అరే వీళ్ళు బెంగళూరులో చాలా సరదాగా ఉంటా ఉంటారు, కానీ ఇక్కడ చూస్తే మాత్రం చెన్నైలో కంటే ఎక్కువ ఎండ ఉందే, ముడ్డి కనుక్కొని కూడా నీళ్ళు రాసిస్తాం. ఎర్రగుంటుందా తెల్లగుంటుందా, నువ్వేమో రచ్చ చేసి తీసుకున్నావు లాస్ట్ టైమే, లాస్ట్ టైమ్ ఆశపడి లాస్ట్ టైము ఆశపడి తెస్తే తెల్లగా చాలా డిసప్పాయింట్ అయిపోయినాము. ఇప్పుడు ఎట్టుంటుందో చూసాము. తెల్లగానే ఇది కూడా ఎలాగే. చూడా ఇటు పెట్టి ఇటు చూస్తా అంటే వేరే అని వచ్చి ఇటు చూస్తా ఏం తెలిసిందని నాకేం తెలుసు. మాకేం అర్థమవుతుంది ఎవరు అందరూ అంటే అటు తీర్చి అని చెప్తే అని చెప్తాను మాత్రం నీ కోసి ఇస్తాలే అని చెప్పితే మమ్మీ ఆర్డర్ చేసింది. పెట్టు నేను తట్టుకోలేవరు వచ్చు రే ఓ కలి చెట్టు కోస్తాను కదా నేను అన్ని కోసి వేస్తా కదా సాల్ట్ వేసుకోలేను. ఇది కూడా బాగాలేదు కరుగుజకాయలే కొనకూడదు. దోసకాయలు కూడా ఇంకా సప్పగానే ఉంటుంది. తరతర అంటే పై మాగిపోయి ఉంటుందని చెప్పి అంత గట్టిగా ఉండేది, తరతర అనకుండా ఉండేది తీసుకుందామని గట్టిగా ఉండేది తీసుకునే. ఇది కూడా మాగిపోయినట్టు వచ్చే తెల్లగొంది కాదు నీళ్ళు లేక ఇల్లు మారాల్సి వస్తుంది. ఇల్లు మారుతున్నాము సండే ఇల్లు మారాలా, ఎన్ని కష్టాలు చూడండి. ఎండలో పక్క నీళ్ళు లేక ఇల్లు మారే పక్క నీళ్ళు లేక టిఫిన్ చేయలే బయట తెచ్చుకొని తిన్నా. పెప్పర్ లేదు పెప్పర్ లేదు సాల్ట్ ఉందే
ఉందా లేదా? అంతేం బాగాలేదు. సాల్ట్ పెప్పర్ అన్నీ వేసుకొని ఉంది కానీ సాల్ట్ పేపర్ వేసుకుంటే ఏదో టేస్ట్ తెలియకుండా పోతుంది. కర్బూజకాయలు కొనకూడదు అనుకుంటాము కానీ చూస్తే బాగా ఆగదు ఎండలకు. ఇక్కడైతే కేజీ 30 రూపాయలు బ్యాంగ్లూర్లో. మీ ఊర్లో ఎంత ఉండదో చెప్పండి. చాలా